ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీతో ఉంటారా లేకపోతే మీ ఈ గురువు వాళ్ళతోనే ఉంటారా? నేను మా గురువు వాళ్ళతోనే ఉంటాను బికాస్ ఆఫ్ మా ఫ్యామిలీ ఊర్లో ఉంటారు కదా, పొలాలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అక్కడ తమ్ముడు ఉన్నాడు, తమ్ముడికి పెళ్ళైంది, మరదలు ఉంది, బాప పుట్టింది. సో మా మమ్మీ వాళ్ళు ఊర్లో ఉండి పొలం పనులు చేసుకుంటూ ఇల్లు చూసుకుంటూ వాళ్ళ జీవనం వాళ్ళు సాగిస్తుంటారు. నేను ఇక్కడ సిటీలో ఉంటాను, నేనేదో ఇక్కడ మా గురువు దగ్గర ఉంటూ నేనేదో పది రూపాయలు సంపాదించుకోవడం, కొంచెం మెయింటైన్ చేసుకోవడం, నా సంపాదన, నా ఇల్లు నాకంటూ ఉంచుకొని అమ్మ నా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను, చూసుకుంటా. వాళ్ళు వస్తూ పోతారు. రీసెంట్గానే 10 డేస్ బ్యాక్ అమ్మ చెల్లెలు మేనమామ భార్య అంతా వచ్చారు, అన్నీకున్నారు, మంచిగానే చూపించి పంపించాను. నేను వెళ్తుంటే వాళ్ళు వస్తుంటారు. ఓకే, బాగా యాక్సెప్ట్ చేశారండి నా ఫ్యామిలీ. అందరినీ అలా చెయ్యరేవో ఏమో నాకు తెలియదు. చాలా మందికి యాక్సెప్ట్ చేయరు కదా. సో అట్లా మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? సొసైటీకి అమ్మాయిలాగా పుడితే అమ్మాయిలాగా బ్రతుకుతారు, అబ్బాయిలాగా పుడితే అబ్బాయిలాగా బ్రతుకుతారు. మేము పుట్టింది అబ్బాయిలాగా అయినా సరే మా మనసు ఆడ మనసు ఇచ్చారు దేవుడు, రెండు విధాలుగా పుట్టిచ్చేసారు మమ్మల్ని. సో ప్రతి ఫ్యామిలీ కూడా నేను వాళ్ళని పిల్లల్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రతి ఎవరైతే మీ పిల్లలు ఇలా మారారో వాళ్ళందరినీ కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి, ఇంట్లోకి రప్పించుకోవాలి. ఒకటి ఒకప్పుడులాగా లేదు, ఇప్పుడు చాలా చేంజ్ అయింది సొసైటీ. బాగా అర్థం చేసుకుంటారు మంచిగా. నన్ను అయితే ఎలా నా తల్లిదండ్రులు ఒప్పుకొని రానిచ్చారు, అందరినీ అలాగే వాళ్ళ పేరెంట్స్ రప్పించుకోవాలని నేను కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మీరు ఇంత చదివి మళ్ళీ ఇప్పుడు ఎందుకు జాబ్కి వెళ్ళట్లేదు, ఇంటర్వ్యూస్కి వెళ్ళట్లేదా మీరు? ఇంటర్వ్యూస్ అంటే నేను ఇంతకుముందు చదివిందంత అబ్బాయిగా ఉంటాయి కదా, నా పేరు కానీ నా ఫొటోస్ కానీ సర్టిఫికేట్స్లో. నేను ఇలా అమ్మాయిలాగా మారిపోయిన తర్వాత జస్ట్ నేను ఒక సిమ్ కార్డు పోయింది అబ్బాయికి ఉన్న సిమ్ ఫీల్డ్లోకి వచ్చాక. ఇప్పుడు ఇలా పోయి సిమ్ కార్డు కాదు, బ్యాంక్ అకౌంట్ ఉంది నాకు. జాబ్ చేసేటప్పుడు కంపెనీ వాళ్ళు ఇచ్చారు, ఆనియన్ హెల్త్ కేర్ సర్వీస్లో మీకు తెలిసేమో ఓరియంటల్ బ్యాంక్ ఉంది మైత్రివనం, అక్కడే నాకు జాబ్ అకౌంట్ ఇచ్చారు. అయితే నేను ఇంకా సిమ్ పోయింది, సిమ్ పోయాక వీడియోలోకి వచ్చాక తర్వాత కొత్త సిమ్ తీసుకొని అడిగిపోయింది. ఎందుకంటే ఫోన్పే కావాలి కదా, అదే నంబర్ కదా. ఆడికి వెళ్తే వాళ్ళు ఫోటో చూసి కిందికి పై చూసి ఎవరిది తీసుకొచ్చా ఫోటో అన్నారు. నేను ట్రాన్స్గా మారిపోయానండి, ఒకప్పుడు అబ్బాయిలా ఉన్నానని చెప్తే వాళ్ళు అసలు ఇవ్వలేదు. ఆధార్ కార్డు పాన్ కార్డు అన్ని మార్చుకొని వచ్చినాక ఇస్తామమ్మా అన్నారు. మరి మార్చారా మీరు అన్ని? రీసెంట్గా మార్చుకున్న ఆధార్ కార్డు పాన్ కార్డు. మీకు మార్చాలంటే ఏమన్నా సర్టిఫికేట్స్ అడుగుతారా? అంటే ఏం అడగ, బాయ్ నుంచి గర్ల్కి ఏం సర్టిఫికేట్ ఏం లేదు, పాత ఆధార్ కార్డు ఉంటుంది కదా అబ్బాయిలాగా, ఆధార్ కార్డు నెంబర్ ఉంటే చాలు ఇచ్చేస్తారా? లేని వాళ్ళు కూడా కొత్తగా చేయించుకున్నారు కొంతమంది తెలిసి. ఓకే, చేపించుకున్నా. ఇంకా జాబ్ అంటే మీరు అంటున్నారు కదా ప్రతి ఒక్కరిని మీరు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, మీరు ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు కదా అంటారు. ఒకటి అండి, మేము జాబ్ చేయాలంటే ఇప్పుడు కంపెనీకి పోతే 100 మంది స్ట్రెంత్ ఉంటే అందులో 40 మంది బాయ్స్ ఉండొచ్చు, 50 మెంబర్స్ గర్ల్స్ ఉండొచ్చు, లేదా సగం గర్ల్స్ సగం బాయ్స్ ఉంటారు. ఒక్క కంపెనీలో అయినా సరే ఒక ట్రాన్స్జెండర్ ఉందా చెప్పండి? ఎందుకు ఇప్పుడు సాఫ్ట్వేర్లు అందరు చేస్తున్నారు కదా చాలా మంది. ఎవరండి సాఫ్ట్వేర్లు పేర్లు చెప్తారా నాకు? అంటే సాఫ్ట్వేర్లు మేము వింటుంటాం కదా చేస్తున్నారు అంటున్నాం కానీ చూసారా కళ్ళతో? అంటే మేము సాఫ్ట్వేర్ కాదు కదా, చూడలేను. సాఫ్ట్వేర్లు ఎవరు లేరండి నాకు తెలిసి, 1000లో ఒకరు ఉంటారేమో, అది కూడా నాకు కూడా ఉన్నారని కన్ఫర్మ్గా తెలియదు. ఈ హైదరాబాద్ అయితే సాఫ్ట్వేర్ జాబ్ చేసిన నాకు తెలిసి ఎవరు లేరు మా వాళ్ళు, ఎవరు లేరు. ఎందుకంటే మా ఏమంటారు తెలంగాణ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీలో లీడర్స్ ఉన్నారు, లైలా నాని గారు, చంద్రముఖి నాని గారు, వాళ్ళకి తెలియదు జాబ్ హోల్డర్స్ ఎవరన్నా ఉంటే.